అంటే లక్ష్మి గారు అంటే షూటింగ్ ట్రైలర్గా మంచి పేరు సంపాదించినటువంటి వ్యక్తి, గతంలో సినిమాల్లో కూడా తను మంచి మెయిన్ ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలు చేశారు. ఇవాళ షూటింగ్ ట్రైలర్కి ఆమె అనుభవాలు తెలుసుకున్నాం. మన బల్లె నిర్మాత యూట్యూబ్ ఛానల్కి వారు ఇంటర్వ్యూ ఇస్తున్నట్టు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లక్ష్మి గారు, మీరు చేసినటువంటి పనులు వాటి గురించి 20 సంవత్సరాల నుంచి ఈ మార్షల్ ఆర్ట్స్లో బ్లాక్ బెల్ట్ 6th dan, కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో మెంబర్గా ఉన్నాను. పోలీస్ డిపార్ట్మెంట్కి 20 సంవత్సరాల నుంచి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మనకి ఆడపిల్లల గురించి మహిళా భద్రత కోసం షీటింగ్ స్టార్ట్ చేశారు సీఎం కేసీఆర్ గారు. అది స్టార్ట్ చేసిన తర్వాత నా ఇంపార్టెన్స్ ఏందో నాకు ఇంకా బాధ్యత పెరిగింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఏదో అవసరమైన వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడమే జరిగింది. ఇప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి ఆడపిల్ల ఆత్మరక్షణలో శిక్షణ పొంది ఉండాలి. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న క్రైమ్స్ కానీ బయట జరిగే పరిస్థితులను చూసినప్పుడు ఆడపిల్లకి పెళ్లి చూపులకు వచ్చిన పిల్లలకి కూడా మీకు వంట వచ్చా, డ్యాన్సులు వచ్చా, పాటలు వచ్చా, సంగీతం వచ్చా కాదు, మీకు ఆత్మరక్షణ తెలుసా అని అడిగే పరిస్థితి. అన్నం వంట చేసుకోవడం రాకపోయినా పర్వాలేదు, హోటల్ నుంచైనా తెచ్చుకుంటారు, నెట్లో చూసుకుని ఇంటర్నెట్లో చూసి ప్రిపేర్ చేసుకుంటారు, నేర్చుకుంటారు. కానీ వాళ్ళని వాళ్ళు రక్షించుకునే ధైర్యం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు జాబ్ చేసిన పరిస్థితి, ఆడపిల్ల లేదు, మగపిల్ల లేదు, సమాజంలో బయటకు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఎప్పుడు ఎలాంటి కళ్ళు మన మీద పడతాయో, ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతాయో తెలియదు కాబట్టి ప్రతి ఆడపిల్ల నేర్చుకోవాలి. ఇందులో భాగంగా నేను ఇప్పటికీ దగ్గర దగ్గర 15 లక్షల వరకు ఆడపిల్లలకు అవేర్నెస్ కల్పించి ట్రైనింగ్ ఇచ్చి వరల్డ్ గిన్నెస్ రికార్డ్ చేయడం జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నా పాత్ర ఏంటి అనేది సమాజంలో ఇంకా ఎంతో నా నెత్తి మీద ఇంకా పెద్ద భారం, ఎందుకంటే భారం అనుకోని నేను అది ఒక బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. ఎంతోమంది ఆడపిల్లలకి మారుమూల ప్రాంతాల్లో తెలుసుకొని వాళ్ళు నేర్చుకోలేని పిల్లలకు కూడా మేము టీవీ ద్వారా, పేపర్ ద్వారా వెళ్ళి జిల్లాలో క్యాంపులు పెట్టి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. జనగాం కానీ, వరంగల్ కానీ, కామారెడ్డి, నిజామాబాద్, ఆంధ్రాలో కూడా అట్లనే మన సర్వీస్ చూసి పక్క రాష్ట్రాల్లో కూడా మమ్మల్ని పిలిపించి మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది. ఆంధ్రాలో కూడా ఆర్ఎంఎస్ ద్వారా మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. అది అనుకోకుండా నన్ను ఒకసారి ప్రసాద్ ల్యాబ్స్లో పరిచయం అవడం జరిగింది. ఆర్ నారాయణ మూర్తి గారు పరిచయం అయిన కార్యక్రమంలో ఆయన తప్పకుండా మేడం గారు మీరు మా సినిమాలు చేయాలి, మంచి రోల్ అయితేనే మీతో చేపిస్తాను, సమాజానికి పనికి వస్తుంది, మీరు తప్పకుండా మీరే చేయాలి అది అని అడగడం జరిగింది. అనుకోకుండా అలా సినిమాలో కూడా ప్రవేశించడం జరిగింది. కానీ అది కూడా ఒక మంచి మెసేజ్, ఒక మనం ఒక మంచి మెసేజ్ చెప్పాలనుకున్నప్పుడు ఆ రూపంలో సినిమా అంటే ప్రజలకు దగ్గరగా ఉంటుంది. టీవీలో కానీ రెగ్యులర్గా నెలకు ఒకసారి వేస్తుంటారు. ఇప్పుడు దేవరకొండ వీరయ్య కూతురు కోసం నారాయణ మూర్తి గారు నాలో నటి ఉందని కూడా గుర్తించారు ఫస్ట్ ఆయనే. అది కూడా ఒక ఇంట్రెస్ట్. అదొకటి నేను దాని ద్వారా కూడా ఒక మెసేజ్, ప్రతి ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ మెసేజ్ ఇవ్వడం జరిగింది. అది రాంగ్ కాల్ అనేది అసలు ఊహించకుండా ఇప్పుడు పరిస్థితులు రాంగ్ కాల్స్ ఎక్కువైపోయినాయి ఆడపిల్లలకి. సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో తెలియదు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఏదో నోటికి వచ్చిన నెంబర్ కొట్టేయడం, అది ఎవరికి వెళ్ళింది, అదే ఆడపిల్లలకి వెళ్తే ఆయనకి తెలుసు నువ్వు నా ఫ్రెండ్ నేను సర్ప్రైజ్ అని చెప్పడం, ఏదేదో వాళ్ళకి నోటికి వచ్చింది వాగి వాళ్ళతో ఒక విధంగా అదొక ఆనందాన్ని పొందుతున్నారు. కానీ ఆ కాల్ రిసీవ్ చేసుకున్న వాళ్ళు చాలా డిప్రెషన్లోకి వెళ్ళడం, ఎవరో తెలియని వ్యక్తి ఏదో ఎంతో పరిచయం ఉన్న వ్యక్తిలాగా మాట్లాడడం, అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు దీనిలో బల్లెం వేణుమాధవ్ గారి పాత్ర చాలా ఉంది. ఆయన ఆలోచించి ఆడపిల్లల కోసం మీరుండాలి, ఇది మీ మెసేజ్ అని చెప్పి నాకు ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఇచ్చి అది షార్ట్ ఫిలిం కానీ మంచి పెద్ద ఫిలిం కానీ ఏదైనా సరే మీరు చేయాలి మేడం అన్నప్పుడు నేను తప్పకుండా చేయడం జరిగింది. దాని ద్వారా కూడా మంచి మెసేజ్ ఇవ్వండి. ఈ సందర్భంగా మా ఛానల్ వారికి చెప్పదలుచుకున్నారు ఏంటంటే, తను అప్పటికే డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్ అయింది కూడా ప్రయాణ ఖర్చుతో సహా ఒక సింగిల్ రూపీ తీసుకోకుండా తను యాక్ట్ చేశారు, కారులో వచ్చి డబ్బింగ్ చెప్పారు, తర్వాత అది వచ్చిన తర్వాత కూడా షేర్ చేసుకుని సహకరించారు. ఇంత మంచితనం చూపించినందుకు వారికి హ్యాట్స్ ఆఫ్ అండ్ చాలా చాలా కృతజ్ఞతలు చెప్పి మీ మంచి మనసుకి. అట్లాగే వీటి భర్త గారు కూడా మా సినిమాకి కెమెరామ్యాన్ కూడా ఆయన హెల్ప్ చేశారు, వారి పేరు కూడా వేశారు కెమెరామ్యాన్గా. నేను మొట్టమొదట కెమెరా చేసినటువంటి ఇది అది తేజ అని నా శిష్యుడు, నేను మన లక్ష్మి గారి భర్త గారు చేశారు. వారి గురించి కొన్ని మాటలు చెప్పండి, వారి పేరు, వారి విశేషాలు చెప్పండి. మాస్టర్ రవి గారు, ఆయన 30 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు మార్షల్ ఆర్ట్స్లో. మాకు ప్రతి విషయంలోనూ వెనుకుండి నడిపిస్తూ ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పి ఆయన ఒకటి చెప్పారు అంటే పర్ఫెక్ట్, అదే జరుగుతుంది. ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత అయినా అదే జరుగుతుంది, అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారు. ఇది ప్రాక్టీస్తో వచ్చింది, మనం ఏదో అనుకుంటాం జ్యోతిష్యం చెప్తున్నారేమో, ఏదో ఎక్కడి నుంచి చెప్తున్నారు ఎలా అంటాం కాదు, మనం చేసే ప్రాక్టీస్, మెడిటేషన్, ఆ కాన్సన్ట్రేషన్, దానివల్ల కొన్ని ఆటోమేటిక్గా మన నోట్లోంచి వచ్చేస్తాయి, అవి జరుగుతాయి. కాబట్టి బయట జరిగే విషయాలు కూడా చాలామంది చెప్పగలుగుతారు ఇట్లా కొన్ని, అది
అది కొందరికే దక్కుతుంది కదా. అలాంటి అందులో ఉంటూ కూడా మాకు ఈ మార్షల్ ఆర్ట్స్లో కానీ ప్రతి ఫీల్డ్లో కూడా ఆయన కనుక్కొని నడిపిస్తూ ఈ సినిమాలో కూడా కెమెరా కూడా దగ్గర ఎలా తీయాలి ఎలా వస్తుంది అన్ని రకాల పాత్రలు మేము టీవీ ద్వారా ఇస్తుంటాం, ఈ టీవీలో కానీ పేపర్ ద్వారా. ఆయన అసలు డైరెక్టర్ కన్నా ఈయన ఎక్కువ డైరెక్షన్ అనమాట, ఇలా చేస్తే వస్తుంది. ఆయన కూడా గతంలో చాలా సినిమాలు చేయడం జరిగింది, మన డి కృష్ణ గారు, ఆర్ నారాయణమూర్తి గారి సినిమాల్లో, కొన్నిట్లో ఫైట్ మాస్టర్గా, రాజశేఖర్ సినిమాల్లో చాలా వాటిలో చేస్తున్నారు ఆయన కూడా. ఆ అనుభవంతో ఇంకా ఎక్స్పీరియన్స్గా చెప్పడం, మేము ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి ట్రైనింగ్ ఇవ్వడం, కొంచెం మనకు తెలిసిపోతుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కువ పరిచయం ఉన్న వాళ్ళకి అవతల వ్యక్తి మాట్లాడేది జెన్యునా, అది డూపా, ఏం మాట్లాడుతున్నారు, అబద్ధాలు అనేది కూడా కొంచెం క్యాచ్ చేయగలుగుతాం. ఎందుకంటే అది కూడా ప్రత్యేకమైన ట్రైనింగ్ ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్లో. మేము డిపార్ట్మెంట్కి ట్రైనింగ్ ఇస్తున్నాం కాబట్టి మాకు కూడా మేము యూనిఫామ్ లేదు కానీ రియల్ పోలీస్ లాగే ఫీల్ అవుతాం. మేము లైఫ్ లాంగ్ పోలీసులు, మేము యూనిఫామ్ ఉండదు, శాలరీ ఉండదు, రిటైర్మెంట్ కూడా ఉండదు మాకు. షీటింగ్స్ ఇవి చెప్పాలి అంటే ఒక ప్రతి ఆడపిల్లకి షీటింగ్ అనేది ఒక పుట్టినిల్లు అనుకో. ఇప్పుడు మన అమ్మా నాన్న ఇచ్చే పుట్టినిల్లు ఒకటి, కేసీఆర్ గారు ఇచ్చిన పుట్టినిల్లు మాత్రం అసలు ఇంకా అది తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేని విషయాలు ఒక ఆడపిల్ల షీటింగ్తో చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది వాళ్ళు యూనిఫామ్ వేసుకొని ఉండరు, పోలీస్ అని తెలియదు ఒకటి, ప్లస్ బయట నుంచి స్పై కెమెరాలతో వాచ్ చేయడం, ఆడపిల్లకి ఏ ప్రాబ్లం జరుగుతున్నా కూడా వెనక ఉండి, ఇప్పుడు షాపింగ్ మాల్స్ కానీ, కాలేజెస్ కానీ, సినిమా థియేటర్స్ కానీ, ఈ ప్లేస్లో మన టీం వాచ్ చేస్తూ ఉంటారు. ఎవరనేది తెలియదు, ఎవరైనా ఒక పాపకి ఏదైనా ర్యాగింగ్ కానీ టీచ్ చేసినా, ఎవరైనా ఎమ్మటి పడినా, ఏదైనా ఆకతాయిలు గొడవ చేసినప్పుడు ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ పెట్టేస్తే చాలు, వాళ్ళు వచ్చి ఫాలో అవుతారు. మనం వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇవ్వడం అవసరం లేదు. మీరు కంప్లైంట్ చేస్తే కూడా ఎవరు చేశారో కూడా తెలియదు, ఎవరు కంప్లైంట్ చేశారో కూడా బయటికి రాదు అంత సీక్రెట్గా. తల్లిదండ్రి మన కష్టం వస్తే ఆడపిల్లను కడుపులో పెట్టి ఎట్లా కాపాడుకుంటారో షీ టీమ్స్ కూడా అదే విధంగా కడుపులో పెట్టి కాపాడుకుంటాయి. షీ టీమ్ నెంబర్స్ వచ్చి మన హైదరాబాద్ సిటీలో 9490616555 హైదరాబాద్ నెంబర్. ఇదే రాచకొండ నుంచి వస్తే మనకు రాచకొండ కమిషనరేట్ ఏరియాలో అయితే 9490617111. అలానే మనకి సైబరాబాద్ ఉంది, సైబరాబాద్లో 9490617444. ఈ మూడు నెంబర్లు మనకి అవైలబుల్గా ఉంటాయి వాట్సాప్కి. మీరు షీటీఎం ట్రైనర్గా కంప్లీట్ కావాలనుకుంటున్నారా, నటిగా కంప్లీట్ కావాలనుకుంటున్నారా, సంఘ సేవ కార్యక్రమం కంప్లీట్ కావాలనుకుంటున్నారా, ఏం చేస్తున్నారు, ఫ్యూచర్ అంబిషన్స్ ఏంటి? ఒక విధంగా చెప్పాలి అంటే బల్లెం వెనుమాధవ్ గారు నాకు పెద్ద ఎగ్జామ్ పెట్టారు ఇక్కడ, కానీ మూడు నాకు అది ఒక భాగమే. ఎందుకంటే మనం చేసేది ఏదైనా 10 మందికి ఉపయోగపడాలి. ఇన్ని సంవత్సరాల సర్వీస్లో ఏ రోజు నాకు ఎంత డబ్బులు ఇస్తారు మీరు, నేను ఈ క్యారెక్టర్ కానీ ఈ క్లాస్ చెప్పినా ఈ ప్రోగ్రామ్కి వచ్చినా నాకు ఎంత ఇస్తారనేది నా నోట్లోంచి రాలేదు. అలా డబ్బు గురించి చూసుకోకుండా మనం చేసే సర్వీస్ 10 మందికి ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతోనే మేము ఈ కాన్సెప్ట్ ఎంచుకోవడం జరిగింది. మేము ఏది చేసినా కూడా ఇదే, మూడిట్లో అన్నిటికీ న్యాయం చేయగలం. సో గట్టిగా రాణిస్తూ షీ ట్రైనర్గా గౌరవం పొందుతూ అందరికీ ట్రైనింగ్ ఇస్తూ సంఘ సేవ కూడా చేస్తూ అన్నిటికీ మిక్స్ చేసి 3-in-1గా ఉన్నారన్నమాట. సో కరాటే లక్ష్మి గారు హ్యాట్స్ ఆఫ్, మీరు మా బల్లెం వెనుమాధవ్ యూట్యూబ్ ఛానల్కి వచ్చినందుకు, మాకు అమూల్యమైన ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాకు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వన్ సంతాల్ ఏ వన్స్ అగైన్, థ్యాంక్ యూ టు కరాటే లక్ష్మి గారు. థ్యాంక్ యూ సార్.